జై శ్రీమన్నారాయణ. 8వ పాసురం కీజ్వానం వెళ్ళెన్ను ఎరుమై చిరువీడు అని అమ్మ పాసురంలో తెలియజేస్తుంది. తూర్పు తెల్లవారుతుంది, అయినా నువ్వు ఇంకా లేకపోతే ఎలాగా? చిన్న వీడు మేయడానికి పశువులన్నీ ముందుకు వెళ్తున్నాయి, అవన్నీ తిని మళ్ళీ తిరిగి వచ్చాక పాలిస్తుంటాయట, అదొక గుర్తుగా అమ్మ చెప్తుంది. అందులోనూ భగవంతుడు ఎలాంటి వాడో తెలిసిన అశ్వాసురుడు అనేవాడిని సంహరించాడు శ్రీకృష్ణుడు. మావాయి పిలందానై మల్లరై మాట్టియ, ఇద్దరు మల్లుల్ని కూడా సంహరించాడు స్వామి. అలా సంహరించినటువంటి దేవాది దేవుడు స్వామి, ఆయన మనం ఆశ్రయిద్దామని అమ్మ 8వ పాసురంలో చెప్తుంది. విశేషించి మల్లురు అని ఇద్దరు పేర్లు చెప్పింది కదా. మల్లురు అంటే మనకుండే ద్వంద్వాలు, సుఖ దుఃఖాలు, జయాపజయాలు, లాభ నష్టాలు, ఇలాంటి వాటితో మనందరం కృంగిపోతూ ఉంటాం. అలాంటి వాటి నుంచి మనందరినీ రక్షిస్తాట స్వామి. శీతోష్ణాలు అంటారు, చలికి తట్టుకోలేం, వేడికి తట్టుకోలేం, దుఃఖం, ఇలాంటి వాటన్నిటి నుంచి రక్షించేవాడు పరమాత్మ. అశ్వాసురుడు అనే అసురుణ్ణి కూడా సంహరించాడు కృష్ణుడు. అంటే మనలో ఉండే దోషాల్ని ఎలా తొలగిస్తాడు పరమాత్మ అని చెప్తుంది అమ్మ. అలాంటి దోషాలని తొలగించే ఆ పరమాత్మ యొక్క నామాన్ని మనం కీర్తిద్దాం. చిన్నవాడిని మనం ఆశ్రయించట్ల, దేవాది దేవనాం, అందరికంటే చాలా గొప్పవాడు, అలాంటి పరమాత్మను మనం అందరం వెళ్ళి సేవిద్దాం రా అని గోపికని మేలుకొలుపుతుంది ఆండాళ్ళ తల్లి. అందరం కీర్తిస్తూ ముందుకు సాగుదాం.